లెక్క ప్రకారం 98,000 100,000 భర్త ఒప్పుకున్నారు 98,140 రూపాయలు మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 98,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక లక్ష రూపాయలు దాదాపు ప్రభుత్వం ఒక కుటుంబానికి సహాయం చేస్తే మీరు అవ్వండాలి. ఇచ్చింది ఒక్క రూపాయి వినే ఓపిక లేకుంటే వినే ఓపిక లేకుంటే ఎట్లమ్మా మీరు ఇప్పుడు మీకు ప్రభుత్వం మంచి మంచి లక్ష రూపాయలు మీ కుటుంబానికి సహాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు భారతదేశం అంత పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంత పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంత పెరిగింది. మీరు భారతదేశం అంత పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ బయటకు వస్తే కదా బయటకు రాకుండా.